హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ జవాన్ స్వామి, కామారెడ్డి జిల్లా తాడోయ మండల చిట్టా విలేజ్ చెందినటువంటి వ్యక్తిని. మన దేశంలో జై జవాన్ జై కిసాన్ అని అందరూ అంటారు, కానీ ఇదే దేశంలో జవాన్ సంబంధించినటువంటి లేదా రైతుకు సంబంధించిన ఆస్తులకు తన ప్రమేయం లేకుండానే వేరే వాళ్ళకి పట్టాలు ఇచ్చేయడం, పాస్బుక్లు ఇచ్చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు నాకు జరిగింది. మా సొంత భూమి 6 ఎకరాలు, గత 25 సంవత్సరాల నుంచి దాన్ని మేమే సాగు చేసుకుంటున్నాం. కానీ మాకు తెలియకుండా పిప్పిరి ఆంజనేయ అనేటువంటి వ్యక్తి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఎవరు డబ్బులు ఇచ్చి, ఆయన చాలా డబ్బులున్నటువంటి వ్యక్తి, ఆయన ఎవరెవరు డబ్బులు ఇచ్చేవాడు తెలియదు. కానీ మా 6 ఎకరాల భూమిని ఇప్పుడు తన పేరు మీద చేసుకుని ఇప్పుడు ప్రజెంట్ మా అమ్మానాలని చంపేస్తాను, ఆ భూమిలోకి ఎవరు రావద్దు, వస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాను. ఈ విషయమే మా నాన్నగారు మీడియాకి వాళ్ళ మీద చేసినా అతని పేరు చెప్పడం వల్ల ఎవరు ముందుకు రావడం లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ బార్డర్లో డ్యూటీ చేయాలా, ఈ బార్డర్లో డ్యూటీ చేసి దేశం కోసం రక్షణ కోసం వచ్చిన నేను ఇంటి దగ్గర ఇలాంటి బాధలు ఉండడం వల్ల డ్యూటీ చేయలేకపోతున్నాను. కావున ఈ విషయం రెవెన్యూ డిపార్ట్మెంటు కానీ వేరే ఎక్కడికి వెళ్ళినా చెప్పినా కానీ మా గూడు చెప్పుకున్నా కానీ ఎవరు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. మరియు మా ఇంటి దగ్గర మా నాన్నని మరియు మా అమ్మని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నేను ఇక్కడ డ్యూటీ చేస్తూ అలా టెన్షన్ల వల్ల నేనేం చేయలేకపోతున్నాను. ఇంకా డ్యూటీ చేయాలా లేదా వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలా అనేటువంటి ఆలోచన కూడా ఫ్రెండ్స్ నాకు వస్తుంది. కావున ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం నాది ఒక్కంది కాదు, ఈ ప్రాబ్లం నాకు వచ్చింది, రేపు మీకు ఎవరికైనా రావచ్చు. దయచేసి ఈ వీడియో ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మన సీఎం కేసీఆర్ గారికి అందే వరకు దీన్ని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మీ జవాన్, జై జవాన్ జై కిసాన్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.